జై శ్రీరామ్ ఈరోజు మనం దొంగ రాముడు గురించి తెలుసుకోబోతున్నాం అదేమిటి రాముడు రామో విగ్రహవాన్ ధర్మ రాముడు ధర్మానికి ప్రతిరూపమని మనం ఆరాధన చేస్తాం కదా రాముడు సకల గుణాభిరాముడు అని ఆయన్ని పూజిస్తాం కదా రాముడు ఏకపత్ని వ్రతుడని ఇచ్చిన మాటను తప్పడని మనం ఆయన్ని వేణోళ్ళ పొగుడుతాం కదా మరి ఈ దొంగరాముడు కథ ఏమిటి అని అంటే మనం ఈ ఉపన్యాసాన్ని వింటే కానీ ఆ దొంగరాముడి కథ ఏమిటో మనకి తెలియదు రాముడిని పూజించేటటువంటి భక్తులు ఇంకొక దైవాన్ని పూజించలేరు వారికి అంతా రామమయమే ఈ జగత్తులోని అణు అణువులో కూడా వారు రాముడిని దర్శిస్తూ ఉంటారు చూడండి మనకి రామబంటు హనుమంతుడు సీతారామచంద్రుల్ని ఆయన హృదయంలోనే ప్రతిష్ఠించుకున్నాడు ఆయన హృదయాన్ని చీల్చి వారిద్దరిని కూడా ప్రత్యక్షంగా చూపించడం జరిగింది అలానే త్యాగరాజస్వామి వారి యొక్క రోమాలన్నీ రామమయంతోటి రోమాంకితమైపోయినటువంటి విషయాన్ని కూడా మనం చూస్తుంటాం అంటే రాముణ్ణి పూజించినటువంటి వాళ్ళు ఇంకొక అన్యదేవతని పూజించలేరు అన్నటువంటి విషయం మనకు తెలుస్తుంది దీనికి సంబంధించి భక్త రామదాసు కూడా ఆయన దాసరథి శతకంలో ఒక అద్భుతమైనటువంటి పద్యాన్ని కూడా మనకి తెలియజెప్పడం జరిగింది అద్భుతమైనటువంటి పద్యాన్ని వింటే రామభక్తులు ఇంకొక దైవాన్ని పూజించలేరు అన్నటువంటి విషయాన్ని కూడా మనకి ధృవీకరించినట్టు తెలుస్తుంది బండన భీముడు ఆర్తజన బాండవుడు ఉజ్వల బాణతోన కోదండ కళా ప్రచండ తాండవ మూర్తికి రామమూర్తికి రెండవ సార్ టి దైవమిక లేడనుచు గడగట్టి బేరిక డాండడ జాండము నిండ మత్త వేదండము నెక్కి చాటిదన్ దాశరథి కరుణాపయోనిధి అంటూ ఆయన అద్భుతమైనటువంటి పద్యాన్ని దాశరథి శతకంలో చెప్పడం జరిగింది చూడండి రెండవ సాటి దైవమిక లేడనుచు రాముడికి మించినటువంటి రెండవ దైవం ఇక లేడు అన్నటువంటి విషయాన్ని నేను చెప్పడం కాదు ఈ ప్రపంచానికి మొత్తానికి కూడా చాటుతాను ఎలా చాటుతాను అంటే ఏనుగునిక్కి ఒక తప్పెటిని తీసుకొని రాముడికి మించినటువంటి దైవం లేడని విషయాన్ని ఈ జగత్తు మొత్తం వినేటట్లుగా నేను చాటుతాను అన్నటువంటి విషయాన్ని భక్త రామదాసు ఆయన దాసరథి శతకంలో మనకు వివరించడం జరిగింది కాబట్టి రాముణ్ణి పూజించేటటువంటి వాళ్ళు ఇంకొక అన్యదైవాన్ని వాళ్ళు పూజించలేరు అన్నటువంటి విషయం మనకి తెలుస్తూ ఉంది అటువంటి భక్తుల గురించే మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం ఆంధ్ర ప్యారిస్గా పేరుగడించినటువంటి తెనాలి నగరంలో ఇటువంటి భక్తులు ఉన్నారు వాళ్ళు రామభక్త బృందంగా ఏర్పడి వారు నిత్యం సాయం సంధ్య వేళలో ఒక దీపపు సెమ్మెను ఏర్పాటు చేసుకొని రామనామ భజన్ని అఖండంగా చేస్తూ ఉంటారు ప్రతిరోజు సాయంత్రం సాయం సంధ్యా వేళలో వారు హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అంటూ నిత్యం రామనామాన్నే వాళ్ళు జపిస్తూ ఆ ప్రతిరోజు కూడా అఖండంగా రామ భజన చేయటం జరుగుతుంది వీరికి ఒకరోజు రాముడి యొక్క ఆజ్ఞందో ఏమో వాళ్ళకి తెలియదు కానీ వాళ్ళకి ఎక్కడైతే దీపెపు సెమ్మెను పెట్టి మనం రామభజన చేస్తున్నామో అదే స్థలంలో రాముడి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ట చేసి ఇక్కడ ఒక దేవాలయాన్ని కడదామనే ఆలోచన వాళ్ళకి ఎందుకో స్ఫురించింది ఈ విషయాన్ని గ్రామ ప్రజలందరికీ కూడా విన్నవించారు గ్రామ ప్రజలు కూడా సంతోషించి తప్పనిసరిగా ఇక్కడ రామాలయం కడదామని వాళ్ళు నిర్ణయానికి వచ్చి రామ మందిర నిర్మాణానికి ఆ సంకల్పం చేసి పూనుకున్నారు ఈ పూనుకున్నటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి పాలకులు ఇక్కడ రామమందిర నిర్మాణానికి వాళ్ళు అంగీకరించరు అంటే ఇది జరిగినటువంటి ఇది ఎప్పుడంటే వంద సంవత్సరాలకు పూర్వం జరిగింది అంటే పంతొమ్మిది వందల తొంభై ఒకటవ సంవత్సరంలో అంటే అప్పటికి మనకింకా స్వాతంత్రం రాలేదు మనం ఆంగ్లేయుల పాలనలోనే మనం ఉన్నాం కాబట్టి రామ మందిర నిర్మాణం కడదామని చేద్దామని అనుకున్నటువంటి ప్రజలకి ఆంగ్లేయ పాలకుల నుంచి అనుమతి లభించలేదు అయితే రాముడి సంకల్పం అయింది కాబట్టి మనం ఏ విధంగా అయినా సరే భక్త రామదాసు ఏ విధంగా భద్రాచలంలో రామాలయాన్ని నిర్మించాడో అదేవిధంగా ఎన్ని కష్టాలైనా కోర్చి మనం ఇక్కడ రామ మందిరం నిర్మాణం చేద్దామనే ఉద్దేశంతో వారు రాత్రికి రాత్రే ఈ దేవాలయం నిర్మాణం చేసి ఇక్కడ రాముణ్ణి ప్రతిష్ట చేద్దామని అర్ధరాత్రి వేళ ఒక అద్భుతమైనటువంటి ముహూర్తాన్ని వాళ్ళు నిర్ణయించుకోవడం జరిగింది ఎప్పుడైతే దీన్ని నిర్ణయించుకున్నారో అన్నీ సమకూర్చుకొని ఒకరోజు అర్ధరాత్రి వేళ ఆలయ నిర్మాణం చేయటం అక్కడ రాముడి విగ్రహాన్ని దొంగతనంగా ప్రతిష్ట చేశారు అంటే పాలకులకు తెలియకుండా ఇక్కడ దొంగతనంగా రాముడి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ట చేశారు కాబట్టి ఈ రాముడిని దొంగ రాముడు అని పిలుచుకోవటం జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి రాములు రాముల వారి విగ్రహం అలాగే అమ్మవారి విగ్రహాన్ని కూడా సాక్షాత్తు మనకి భద్రాచలంలో ఏ విధంగా విగ్రహం ఉందో ఏకశిల మీద రామయ్య తండ్రి సీతమ్మ తల్లి ఏ విధంగా ఒక ఏకశిల మీద ఉన్నారో అదే విధంగా ఇక్కడ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయటం జరిగింది సీతారామచంద్రుల వారిని నిత్యం ప్రజలు దర్శించుకుంటూ ఉన్నారు ఈ కాలగమనంలో ఆ దొంగరాముడి యొక్క దేవస్థానం ద్విగుణీకృతంగా వెలుగొంది ఈరోజు మూడు గోపురాలతోటి అత్యద్భుతమైనటువంటి నిర్మాణం జరిగి ప్రజల చేత పూజలు అందుకుంటూ ఉంది ఈ దేవాలయంలో సీతారామచంద్రులే కాకుండా ఉప దేవాలయాలుగా సిద్ధి గణపతి అలానే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సువర్చలా సమేత ఆ ప్రసన్నాంజనేయ స్వామి వారు కూడా ఇక్కడ కొలువై ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆ పడిగతో ఇక్కడ మనకి దర్శనమిస్తాడు అలానే సువర్తల ప్రసన్నాంజనేయ స్వామి వారిని కనుక ఒక మండల దీక్షతోటి అంటే నలభై ఒక్క రోజులు ఆయన చుట్టూ గనక ప్రదక్షిణ చేసినట్లయితే మనకి అపరిష్కృతంగా ఉన్నటువంటి కోరికలు ఏవైతే ఉంటాయో తీరకుండా ఉన్నటువంటి కోరికలు ఏవైతే ఉంటాయో అవన్నీ మండల దీక్షగా ఆయనకి ప్రదక్షిణ చేసినట్లయితే కోరికలు సిద్ధిస్తాయి అన్నటువంటి ఇది ఇక్కడ ప్రజలకి ఇక్కడ ఉన్నటువంటి భక్తులు కూడా ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఈ విధంగా దొంగరాములిగా పూజలు అందుకున్నటువంటి ఆ సీతారామచంద్రస్వామి యొక్క దేవస్థానం ఈరోజు తెనాలి నగరంలో వెలుగొందుతూ ఉంది కాబట్టి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ఆ అనేకమైనటువంటి క్షేత్రాల్లో కూడా ప్రథమ స్థానంలో ఉన్నటువంటి దేవాలయంగా ఈ దొంగరాముడి యొక్క దేవస్థానం సీతారామచంద్ర సమేతంగా స్వామివారు ఇక్కడ కొలువై ఉన్నారు కాబట్టి మనం ఈ దేవస్థానాన్ని ఒక్కసారి ఈ దొంగరాముడు దేవాలయాన్ని కనుక మనం చూడదలుచుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి తెనాలిలో ఈ దేవాలయాన్ని దర్శించుకున్నట్లయితే రాములు వారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం మనందరికీ లభిస్తుంది కాబట్టి ఒక్కసారి తెనాలికి వెళ్ళి ఈ రామాలయాన్ని దర్శించుకోవాలని మీ అందరినీ కోరుకుంటూ జై శ్రీరామ్